हाय अंडी अंदर की नमस्कार मुझे वीडियो चूपी पोली पाड्यम की वेगे अरटिडप दीपाल इंटे एला मन वैली इपड़ना सिट्युशन मन बैठक पी मन नदी दी कालवल दी मन दीपाने मन पेटलेम कदमी अलागे पोली पाड्यम की वैगे अरटिडप दीपा मन इंटीगी अने वीडियो ना मन बैठक पोलेम कदा अलागे इंटे मन अरटिडपल दीपाली पोली पाड्यम की मन पेवन इवन पोली पाड्यम रोज मन अरटिडपल दीपाराधन की अरटिडपल तीसुकोवाली स्वच्छम परिशुभ्रंगा अरटिडपल मार्केट अम्मतार पुवल तीसुकोवाली अगरवत्तुलु तीसुकोवाली अंते कादु इंटिलो एंतमंदि अयितुंटारो ब्रह्म विष्णु महेश्वरुलु ఈ ముగ్గురికి కలిపి మూడు ఒత్తులు చెప్పున ఒక్కొక్కరికి మూడు ఒత్తులు మీ ఇంటిలో నలుగురు ఉంటే మనము ముగ్గురు చెప్పున ఒక్కొక్కరికి మనం వెలిగించాలండి మీ ఇంట్లో ఒక మనిషికి మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగా ఒక్కొక్క మనిషికి మూడు ఒత్తులు చెప్పున మనం ఆవు నెయ్యిలో కరిగించుకొని ఆవు నెయ్యిలో ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని మూడు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపి ఇలా ఉంచుకున్నానండి ఇలా ఉంచుకుంటే మనకి చాలా సేపు వెలుగుతాయన్నమాట అంతే కాదండి పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా మనము అరటి డప్పలు దీపారాధనలు మనం వదిలినప్పుడు గంగాదేవికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి మనం అరటి డప్పల దీపాలని గంగలో మనం వదలాలన్నమాట ఇప్పుడు అరటి డప్పల దీపారాధన అనేది మనం ఎలా చేసుకోవాలో తర్వాత పోలి స్వర్గానికి వెళ్ళే కథ అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎప్పుడూ కూడా అరటి డప్పలు మనం దీపారాధన చేసుకున్నప్పుడు అరటి డప్పలకు కూడా కంపల్సరీగా పసుపు కుంకాలు అనేవి బొట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే దీపం కదండి గంగలో వదిలినప్పుడు పసుపు కుంకాలు కంపల్సరీగా దీపాలకు మనం పెట్టుకోవాలన్నమాట ఒక అటు 5 బొట్టులు ఇటు 5 బొట్టులు కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి కుంకుమ కూడా పెట్టుకోవాలి అరటిడప్పల దీపాలని ఇంటిలోనే పోలి పాడ్యం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలోనే మనం ఇలాగా దీపారాధనని ఇలా మనం వాటర్ లో వేసుకొని మనం దీపాలను వదలాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేము బాగోలేదు కాబట్టి ఇంటిలోనే ఎలాగా మనం పోలి పాడ్యం రోజు దీపాలను వదులుకోవాలి अरटि डप्पल दीपाने मुझे वीडियो पेड़ना प्रति स्किप फुल वीडियो अने चूस्ते असल इंटर मन एलाजी चुस्कुस्तु अने वीडियो अन्ट अरटि डप्पल की इला मन रासकोनी पेवाली इपड़ और पल्लें तस्कूं पल्ले नि मन वाटर पोसकोवाली एंकंटे दीपा वदल काबी मन पल्ले पल्ले చూసారు కదండి పల్లెం నిండుగా నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళనే మనము గంగాదేవిగా భావించాలి ఈ నీళ్ళనే మనం నదిమ్ముగా మనం గోదావరి అయినా సరస్వతీదేవైనా కృష్ణానదైనా ఏ నదులైనా మనం మనసులో తలుచుకోవాలండి గంగాదేవిగా మనం భావించాలి ఈ నీళ్ళని ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే పసుపు కుంకుమ వేసుకోవాలండి ఇందులో మనము పసుపు వేసుకోవాలండి గంగాదేవి కదా పసుపు కుంకుమ వేసుకోవాలి ఎప్పుడు ఉత్తిగా దీపాలనేవి వదలకూడదు మీరు బయట ఎక్కడికి వెళ్ళినా సరే కాలువైనా చెరువులైనా మనం దీపాలు వదిలినప్పుడు కుంకుమ వేసుకోవాలి అంతే కాదండి అక్షింతలు కూడా వేసుకోవాలి తరువాత పువ్వుల్ని కూడా మనం వేసుకోవాలి గంగాదేవికి పువ్వులతో కూడా మనం ఇలాగా అలంకరించుకోవాలన్నమాట సాక్షాత్ గంగాదేవి శివుని జటాజూటము నుంచి వచ్చినటువంటి తల్లి గంగాదేవి అందువల్లనే గంగాదేవికి మనం పువ్వులతో కూడా మనం అలంకరించుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఉత్త నీళ్ళలో దీపాలు వదిలేసి వస్తూ ఉంటారండి అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదన్నమాట గంగాదేవితో మనము భావించాలి ఇలా పువ్వులన్నీ మనం పెట్టుకున్నాం కదండి అరటి డప్పల్లో మనము పువ్వొత్తుల్ని అరటి డప్పల్లో పెట్టుకోవాలండి రెండేసి చెప్పున అరటి డప్పల్లో ఇలాగా పువ్వొత్తుల్ని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి పువ్వొత్తుల్ని
రెండిటిలోనూ మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్క దాంట్లో రెండు డొప్పలు చొప్పున ప్లేటు చిన్నది అవటానా పెద్దది పెట్టలేకపోతున్నాను. రెండు డొప్పల్లో మనం దీపారాధనకి పెట్టుకోవాలన్నమాట. దీపాలని వెలిగించానండి. వెలిగించిన దీపాలని ఇలా వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో పెట్టుకొని మనము గంగాదేవి శ్లోకం అనేది చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గంగాదేవి శ్లోకం అనేది చదువుకోవాలి. గంగేచ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు గంగా నిత్యం పటేద్యస్సు సర్వగౌషు వినాశనీం దుర్లభాం ముక్తి మాప్నోతి సర్వానందకరి కరీం శుభాం అని గంగాదేవి మంత్రాన్ని చదువుకోవాలండి. మంత్రాన్ని చదువుకొని మనము అగరవత్తులు అనేవి వెలిగించుకోవాలండి. వెలిగించుకొని గంగాదేవికి హారతి అనేది మనం ఇవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పోలుపాడ్యంకి ఇంటిలోనే ఇలా అరటి డొప్పల దీపారాధన అనేది చేసుకొని కథ అనేది చదువుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి డొప్పల దీపారాధనని ఇంటిలో ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో అరటి డొప్పలతో ఇలాగా గంగాదేవికి మనం నమస్కరించుకొని మనము దీపారాధన అనేది చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పోలిపాడ్యమి కథ అనేది చదువుకోవాలండి. పోలిపాడ్యమికి కథ అనేది పోలి స్వర్గానికి వెళ్లే కథని చదువుకుందాం. అనగనగా ఒక చాకలి ముసలిదానికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. ఆ ముసలి మాత్రం పెద్ద కోడలు నలుగురి మీద ప్రేమగా ఉండేది. కడసారుపుదైన ఐదో కోడలు పోలి అనే దాని మీద మాత్రం అంతగా అభిమానం ఉండేది కాదు. ఆ ముసలిది ప్రతి ఆశ్వాయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే నదికి వెళ్లి స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది. ఒకసారి అది ఒక కార్తీక బహుళ అమావాస్య నాడు తనతో పాటు తన పెద్ద కోడల్ని నలుగురిని కూడా తను నదీ స్థానానికి కూడా నదికి తీసుకువెళ్ళింది. అయితే కోడలు వస్తానన్నా రావద్దని కసిరి కొట్టింది. కానీ ఐదో కోడలి మనసులో తాను కూడా కార్తీక స్నానాలు చేయాలనే కోరిక ఉండిపోవటం వల్ల అత్తగారి తోడుకోడళ్ళు నదికి వెళ్ళాక ఏం చేయాలా అని ఆలోచించింది. చివరకు ఒక నిశ్చయానికి వచ్చి ఇంట్లో నూతి దగ్గరనే స్నానం చేసింది. చల్లచిలకగా కవ్వాన్ని కంటుకున్న వెన్నెని తీసి ఇంటి ముందర ప్రత్తి చెట్టుకు కింద రాలిన పత్తిని తీసి వత్తిని వేసి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది. అయినా అత్తగారి పట్ల భయం వల్ల ఆ దీపం మీద మరొక బాణని మూత పెట్టింది. దేవతలు దానిని భక్తికి మెచ్చి తక్షణమే విమానం పంపి స్వర్గానికి రమ్మన్నారు. పోలి ఆనందంగా విమానమెక్కి అధిరోహించింది. విమానం ఎక్కి బయలుదేరి పరిసరాల వాళ్ళు విడ్డూరంగా చూసి పోలి స్వర్గానికి ఎడుతుంది అని ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ విమాన మార్గమున్న అనుసరించసాగారు. ఆ కేకలు విని నదిలో స్నానం చేస్తున్న పోలి అత్తగారు నలుగురు తోడికోడలు ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూసేసరికి సరిగ్గా విమానం వాళ్ళ తలల మీదుగా వెడుతుంది. గబుక్కున తన పోలి కాళ్ళు పట్టుకుని వేలాడుతూ తాము కూడా స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నించారు. కాని విమాన సిబ్బంది ఇతరులకు పుణ్యం రాకూడదనే పాపపు బాటలో ఉన్నారు. అందుకనే పోలి వంటి యథార్థ భక్తురాలకు మాత్రమే లభ్యమయ్యే స్వర్గానికి వచ్చేందుకు అనర్హులు అని చెప్పి నేలకు నెట్టివేసి పోలిని మాత్రం సకల మర్యాదలతో స్వర్గానికి చేర్చారు. ఇలా పోలి స్వర్గానికి వెళ్ళిందండి. పోలి ఎంత భక్తురాలో చూశారు కదండి. అదే అంటారు ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరునికి చిన్న దీపం వెలిగించిన చాలండి మనము ఈ కార్తీక మాసం అంతా చేయలేనటువంటి ఫలితఫలం. ఒక్క పోలిపాడ్యం రోజైనా లేకపోతే పౌర్ణమి రోజైనా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగా పోలిపాడ్యమి రోజు అరటి డొప్పల దీపారాధనని చేయాలి. ఇలా చదువుకున్నాం కదండి. తర్వాత మనము రెండు చేతులతో దీపారాధనని ఇలా మనము జరపాలండి. మనము నదిలో ఇలా దీపాలను వదిలి మనం గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ, ఈ కార్తీక మాసం అంతా నేను ఎటువంటి ఆటంకులు లేకుండా ఈ కార్తీక మాసం అంతా కూడా నేను పూజ అనేది చేసుకోగలిగాను. ఆ పరమేశ్వరునికి నమస్కరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దయవల్ల ఈ పూజ అనేది నేను పూర్తి చేయగలిగాను తల్లి అని ఆ గంగని కొద్దిగా తీసుకొని మనం
నెత్తిమీద చల్లుకొని ఆద గంగాదేవికి నమస్కరించుకోవాలండి చల్లంగా చూడమని మళ్ళీ వచ్చే కార్తీక మాసానికి నేను ఇలా పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి తల్లి అని ఆ గంగాదేవికి నమస్కారం చేసుకోవాలండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూల పాడ్యమి రోజు మనము అరటి డొప్పల దీపారాధన అనేది వెలిగించుకొని పోలీస్ వర్గ పోలీస్ వర్గానికి వెళ్ళే కథను చదువుకోండి అక్షంతలు వేసుకోండి చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ ఇంటిలో ఈజీగా పోలీ పాడ్యమి రోజు అరటి డొప్ప దీపారాధన ఎలా చేసుకోవాలో చూశారు కదా ధన్యవాదాలు।